అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం అండి. మన ప్రాంతాల్లో ఈ బూతుల్లో సర్వే చేస్తున్న సంగతి మరి మనందరికీ తెలిసిన విషయం కాదనట్లేదు. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ వారు 21 నుంచి 21 వరకు టైం ఇచ్చారు సర్వే చేయమని ప్రతి ఇంటింటికి వెళ్ళి. ఇప్పుడు ఆల్రెడీ 8 రోజులు అయింది. ఈ 8 రోజుల్లో సర్వే తాలూ స్వరూపం చూస్తే చాలా నిర్లక్ష్యంగా జరుగుతుందండి. కలెక్టర్ గారు, మరి మాకున్న ఓటక్కులు కూడా మీరు వినియోగించుకునే అవకాశం లేకుండా ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు దాన్ని మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీరు మానిటరింగ్ చేసి దాన్ని సరిచేయవలసిన బాధ్యత మీకే కాదు, ఆర్డీఓలకి, ఎంఆర్ఓ వాళ్ళకి, జిల్లాధికారులందరికీ ఉంది. మరి ఎందుకు ఇక్కడ చూడండి, ఎంత కావాలి ఒక నా నర్సీపట్నం నియోజకవర్గం గురించి చెప్తాను నేను. అంటే ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో ఇలా జరిగితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత నిర్లక్ష్యం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి కదా, ముఖ్యమంత్రి గారు ఎలాగ బాధ్యత వహించింది, అతనే దొంగ ఓట్లు జాయిన్ చేసింది అతను కాబట్టి అతను అవసరం లేదు. ఇప్పుడు అధికారులను బాధ్యత తీసుకోవాలి కదండి. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ఓటు ఒక్కంటే విలువైన విషయం ఇక్కడ ఏముంది సార్. ఒక నర్సీపట్నం తీసుకుంటే మాకు ఈ నియోజకవర్గంలో 262 బూతులు ఉన్నాయి సార్. మొత్తం ఇల్లు ఎన్ని ఇల్లు ఉన్నాయంటే మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 108914 ఇల్లులు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గం టౌన్ కానివ్వండి మండలాలు కానివ్వండి, మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయంటే వెరిఫై చేయవలసినవి 211191. ఇప్పటి వరకు ఓట్ల శాతం అంటే సర్వే చేసింది మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసింది కేవలం 7.25%. అంటే రోజుకి ఇప్పుడు 8 రోజు కదా అయిపోయింది కదా, రోజుకి 1% కూడా అవట్లే. మీరు ఎప్పటికవుతాయి సార్? వచ్చి 21 క్లోజ్ అంటున్నారు, మీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, మండలాల్లో ఆఫీసులు కూడా పట్టించుకోవట్లేదు అంటే కనపడుతుంది. దీని ప్రకారంగా నేను చెప్పిన ప్రకారంగా అయితే కనపడలేదు కదా. మరి ఎప్పుడు కవుతుంది సార్ మాకు ఇవాళ? అలాగే నర్సీపట్నం రూరల్ మండలం, నర్సీపట్నం టౌన్ తీసుకుందాం, డివైడ్ చేద్దాం. తీసుకుంటే ఈవేళ నర్సీపట్నం రూరల్ మండలం మరియు నర్సీపట్నం టౌన్ రెండూ తీసుకుంటే 71503 ఓట్లు ఉన్నాయి సార్. దాన్ని వెరిఫై చేయాల. ఇప్పటికీ 3285 ఓట్లు మాత్రమే ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేశారు. అంటే ఎంత? 4.59%. చాలా తక్కువే కదా సార్, 8 రోజుల్లో ఇంత చాలా తక్కువగా చేసినట్టు కదా. బూత్కి ఒక ఆఫీసర్ని వేశారు, మరి వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు, చేస్తున్నారా లేదా, రిజల్ట్ ఏంటి అని మరి ఆర్టీఓ లెవెల్లోనూ ఏ లెవెల్లో చేస్తారు చేసి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కదా సార్. అలాగే గొల్లుగొండ మండలం మాకుంది, గొల్లుగొండ మండలంలో మొత్తం ఓట్లు 41552 ఓట్లు ఉంటే ఇప్పటికి కేవలం 2182 ఓట్లు మాత్రమే సర్వే చేశారు సార్. అంటే శాతం ఎంత లెక్క పర్సంటేజ్ చూసుకుంటే 5.25%. మీరు ఎలా సార్? నాతవరం మండలం మొత్తం ఓట్లు 51648 సర్వే చేసినవి ఇప్పటి వరకు 9821 సర్వే చేసిన శాతం 18.4%. ఇది కొంచెం బెటర్ కనపడుతుంది, అది కూడా బెటర్ కాదు నా దృష్టిలో, కొంచెం బెటర్ కనపడుతుంది. మరి మాకారపాలెం మండలం ఉన్న ఓట్లు 46488 సర్వే చేసినవి కేవలం 535, అంటే పర్సంటేజ్ చూసుకుంటే 1.15%. ఇది సార్ ఒక నర్సీపట్నం గురించి చెప్తున్నాను నేను. మరి మిగతా అన్ని నియోజకవర్గాల గురించి పరిస్థితుందని అనుకుంటున్నాను, ఊహిస్తాను. అని చెప్పి స్పీడప్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కువ కంప్లైంట్లు మీరు అపాయింట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక రాకపోవడాలు కొన్ని. తర్వాత సర్వర్ ప్రాబ్లం ఇది అంటున్నారు, మరి ఎలా దాన్ని ఎలా అధిగమిస్తామో
అని చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి సార్, ఇప్పటి వరకు 25 బూతుల్లో ఒక్కరోజు కూడా వెళ్ళలేదు మా నర్సీపట్నం నియోజకవర్గంలో. 25 బూతులు ఒక్కరోజు ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా సర్వీ చేయలేదు సార్. ఆ నెంబర్లు కావాలి చూ చెప్తారు కావాలి చూడండి, బూత్ నెంబర్ 3, 4, 9, 11, 22, 23, 24, 30, 41, 42, 45, 47, 48, 49, 50, 51, 100, 110, 111, 118, 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
252, 256 మొత్తం 5 బూతులు. కనీసం ఒక్క నిమిషం కూడా వెళ్ళదు. మరి వీళ్ళ మీద మీద ఏంటి సార్ యాక్షన్? మరి దయించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవద్దని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రజాస్వామ్య విలువను కాపాడమని చెప్పి కలెక్టర్ గారు మేము కోరుకుంటున్నాం సార్.